బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సీఎం జగన్ విశాఖ పైన ముహూర్తం మారింది. దసరాకే విశాఖ వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అనుకోని కారణాలతో మళ్ళీ వాయిదా పడింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. విశాఖకు వెళ్లడంలో ఎదురవుతున్న అడ్డంకులు ఏమిటి? ఎందుకు పదే పదే ముహూర్తాలు వాయిదా పడుతున్నాయి? దసరా వాయిదా సరే, కొత్త డేట్ ఎప్పుడు అన్న చర్చ ప్రజల్లో మొదలైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చాలనేది సీఎం జగన్ ఆలోచన. అందులో భాగంగా విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని, ముందుగా తన క్యాంపు కార్యాలయం అక్కడ ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. విశాఖ నుంచి పాలన ప్రారంభించే అంశంపైన రెండు మూడు సందర్భాల్లో సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. అన్నీ కుదిరితే దసరాకి సీఎం జగన్ విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతారని వైసీపీ నేతలు పలు సందర్భాల్లో ప్రకటించారు. వారంలో రెండు రోజులు విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈ ముహూర్తం కూడా వాయిదా పడింది. వాయిదాలు పడుతున్నా విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటులో వెనక్కు తగ్గేదేలే అంటోంది వైసీపీ సర్కార్. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు, న్యాయస్థానాల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నా వాటన్నిటినీ దాటుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని సీఎం జగన్ అధికారులు ముందడుగు వేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రెండు కీలక జీవోలు జారీ అయ్యాయి. దసరా వాయిదా పడినా డిసెంబర్లో ముహూర్తం మాత్రం పక్కా అంటున్నారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముహూర్తం వాయిదా పడింది. ఇదే అంశాన్ని సీఎం జగన్ స్వయంగా వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం టీటీడీ మాజీ చైర్మన్ జగన్ బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే విషయం చెప్పారు. అయితే ఈ ఆలస్యానికి అధికారులే కారణమని తెలుస్తోంది. సీఎంతో పాటుగా వచ్చే అధికారులకు విశాఖలో వసతులు సమకూర్చాల్సి ఉంటుంది. వీటి కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. దీంతో ఈ నెలలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశం లేదనే అంశంపై స్పష్టత వచ్చింది. డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖకు వెళ్తారన్న వార్త ప్రచారంలో ఉంది. డిసెంబర్ను ఎంచుకోవడం వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు. కోర్టులను జగన్ రెడ్డి గౌరవిస్తారని, డిసెంబర్లో అమరావతి కేసుల విచారణ ఉందని, అందుకే డిసెంబర్లో విచారణ తర్వాత వెళ్తారని అంటున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ విశాఖ నుంచి పాలన ప్రారంభించడం ద్వారా రాజకీయంగానూ పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పాలనా పరంగా అనుసరించాల్సిన విధి విధానాల్లో భాగంగా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.